రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సికింద్రాబాద్ లో భాజపా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కేసీఆర్ అంబేద్కర్ ను అవమానించారన్న భాజపా నాయకులు భారత ప్రజానికానికి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. జబ్బార్ కాంప్లెక్స్ నుంచి బన్సిలాల్ పేట వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు భాజపా కార్యకర్తల నడుమ స్వల్ప తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు తమ పోరాటం ఆగదని భాజపా నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పద్ధతి నడుస్తుందని చెప్పి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. టిఆర్ఎస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క విగ్రహాన్ని నరేంద్ర మోదీ యొక్క ఐఫీజీని తగలబెడతా ఉన్నారు. దానికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఒక పర్మిషన్ అడిగితే మాకు పర్మిషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము పోరాడుతూనే ఉంటాం. ఈ పోరాటం ఇప్పటితో ఆగదు. ఈ అప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తొందరలో దిగే రోజులు వచ్చినాయని చెప్పి చెప్పిస్తా ఉన్నాం.